Yes, so hi friends, welcome back to the channel Kanna Sticks. So friends, here is my video lo oka casual vlog ani cheppochu ante na personal information ni mito share chestunnam anukuntunnanu adem ledo last video ki ee video ki 17 rojulaithe gap vachindi ee roju 17th roju ani cheppochu nenu ee 17 rojul kritham oka mobile phone ni purchase chesanu mobile phone ento kada nenu suspense lem unchanu Samsung brand nunchi Samsung Galaxy F62. సో ఈ మొబైల్ ఫోన్ చూపించవచ్చు కాకపోతే ఇప్పుడు దాని నుంచే రికార్డ్ అవుతుంది సో అందుకని నేను దాన్ని చూపించలేకపోతున్నాను ఈ మొబైల్ ఫోన్ని నేను ఎక్స్చేంజ్ అంటే నా పాత ఫోన్ నా బుజ్జి ఫోన్ రియల్మీ X2 నా ఛానల్కి ఎంతో సహాయపడింది ఆ ఫోన్ సో ఆ ఫోన్తో నేను ఎక్కడ నుండి ఎక్కడికి కూడా వచ్చాను చాలా గ్రోత్ కూడా వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే సో ఆ రియల్మీ X2ని ఇచ్చేసి బాధతో ఈ ఫోన్ అయితే తీసుకున్నా ఆ ఫోన్ ఇచ్చేసిన తర్వాత నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఆ ఫోన్ నాకు అంత ఇష్టం అంత బాగా ఆ ఫోన్కి అలవాటు పడిపోయాను అందుకని చెప్పనే వాటితో మాట్లాడి ఎలాగోలా వాటితో గొడవ పడైనా సరే ఆ ఫోన్ డిస్ప్లే ఎలానగో లాక్కోలేం బ్యాక్ ప్యానల్ అయినా సరే కావాలని చెప్పని దాన్ని రిమూవ్ చేసేసి పగిలింది బ్యాక్ ప్యానల్ అయినా సరే ఇష్టం లేకపోయినా వాడికి కొంచెం వాటితో గొడవ పడైనా బ్యాక్ ప్యానల్ లాక్కొచ్చాను అండ్ నెక్స్ట్ ఆ ఫోన్ని యూస్ చేసి ఒక 1 ఇయర్ యూస్ చేసాను ఈ కేసు యూస్ చేసి ఈ కేసుతో అందుకని చెప్పి నీ రెండు దాని గుర్తుగా నాతో తీసుకురావడం జరిగింది ఇష్టం లేకపోయినా సరే ఆ ఫోన్ ఇచ్చేసి ఈ ఫోన్ తీసుకున్నా ఈ ఫోన్ తీసుకొని ఏమన్నా హ్యాపీగా ఉన్నా అనుకుంటే డిసప్పాయింట్మెంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఆ పాజిటివ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను పాజిటివ్స్ ఏంటి అసలు ఆ ఫోన్ ఎందుకు ఇచ్చేసాను మర్చిపోయా రియల్మీ X2 ఛార్జర్ కూడా నాతోనే ఉంది ఛార్జర్ కూడా ఇవ్వాల గుర్తులు జ్ఞాపకాలు ప్రస్తుతానికి ఈ మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకున్నాను రియల్మీ X2ని పక్కకు పెట్టేసి అని మాట్లాడుకున్నట్లయితే గైస్ మర్చిపోయాను స్పాన్సర్ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చేసింది తెలిసిందే బుల్బుల్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు నాకు కాస్ట్యూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న షర్ట్ అండ్ నెక్స్ట్ కింద నాకు బ్లాక్ ప్యాంట్ అయితే ఉంది సో ఇది మొత్తాన్ని మనకి బుల్బుల్ వాళ్ళు అయితే స్పాన్సర్ చేయడం జరిగింది అండ్ ఈవెన్ ఈ వాచ్ కూడా బుల్బుల్ వాళ్ళే మనకి స్పాన్సర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి స్పాన్సర్ లింక్స్ అన్నీ మనకి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాచ్ మాత్రం అమేజింగ్ ఉంది 2000 రూపాయల లోపలే వస్తుంది దీనికి సంబంధించి కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను సో ఈ వీడియో మాక్సిమం ఎల్లుండి లోపల ఒక 2 డేస్లో నేను చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది వాచ్ మీకు 2000 రూపాయల లోపల అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరికినా సరే ఐ మీన్ చూసినా సరే ఇంత మంచి వాచ్ అయితే ఎక్కడ దొరకదు దీనికి ఇది మస్ట్ పర్చేస్ చేయాల్సిన వాచ్ అని చెప్పుకోవచ్చు కావాలంటే రిస్క్ చేసినా సరే అఫోర్డ్ చేయగలిగిన వాచ్ సో దీని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి పర్చేస్ చేసుకోవాలంటే ఇప్పుడు పర్చేస్ చేసుకోండి డెడికేటెడ్ వీడియో మాత్రం మీకు అది డెలివరీ అయ్యే లోపలే నేను ఇక్కడ డెలివరీ చేసేస్తాను సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం అయితే ఫస్ట్ థింగ్ నాకు ఎడిటింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది కెమెరాస్ నంబర్ 1 కెమెరాస్ రియల్మీ X2లో ఉన్న కెమెరాస్ నా నేను ఇప్పటి వరకు ఈవెన్ సామ్సంగ్ దీంతో కంపేర్ చేసిన నాకు కెమెరాస్ మాత్రం వీడియో రికార్డింగ్ నాకు దాంట్లోనే చాలా బాగా అనిపించింది 4K కంపేర్ చేసినట్లయితే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఆ ప్రాసెసర్తో పోల్చుకుంటే ఈ ప్రాసెసర్ బాగుంటుంది F62లో 9825 ప్రాసెసరే చాలా బాగుంటుంది దాంతో కంపేర్ చేస్తే నాకు దీంట్లో ఎడిటింగ్ చాలా బాగుంది అనిపించింది అండ్ ఇంకొకటి డిస్ప్లే ఆ డిస్ప్లేతో పోల్చుకుంటే ఈ డిస్ప్లే ఇంకా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రైట్నెస్ కానివ్వండి అండ్ కలర్స్ కానివ్వండి అంతా నాకు రియల్మీ X2లో ఉన్న అమోలెడ్ డిస్ప్లేతో పోల్చుకుంటే దీంట్లో చాలా బాగా అనిపించింది బట్ పిన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ బాధేస్తూ ఉంటుంది ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు అండ్ థర్డ్ థింగ్ బ్యాటరీ నా ఫోన్ పాత ఫోన్ రియల్మీ X2 బ్యాటరీ ఓవర్గా డ్రైన్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఛార్జింగ్ చాలా క్విక్గా ఎక్కింది 30 వాట్స్ అడాప్టర్ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది ఛార్జింగ్ కాకపోతే డ్రైనింగ్ కూడా అలాగే చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ యూస్ చేశాను అండ్ ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే కొంచెం 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు ఒక 1 డే ఫుల్గా సర్వైవ్ అవుతున్నాను 2 డేస్ అని చెప్పి అంటారు కానీ అంత సినిమా అయితే లేదు హెవీగా యూస్ చేస్తే ఒక 1 డే మ్యాక్సిమం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది 1.5 డే రావచ్చు 2 రోజులు అయితే ఖచ్చితంగా నాకు రావట్లేదు మర్చిపోయాను సెటప్ చేంజ్ చేశాను కొద్దిగా సింపుల్గా ఉంటుందని చెప్పని ట్రై చేస్తున్నా ఎలా ఉందో కూడా ఒకసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ 25 వాట్ ఛార్జర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు 33 వాట్స్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో బట్ 25 వాట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాసెసర్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నోట్ 10 ప్లస్లో 9825 ప్రాసెసర్ బట్ ఇప్పుడు వచ్చిన 9825 ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ని డౌన్ చేసి తీసుకొస్తున్నట్టు నాకైతే అనిపించింది అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు నేను తీసుకున్న వేరియంట్ 6GB 128GB వేరియంట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే లేదు ఓకే సమ్వాట్ ఆ మెను అటు ఇటు స్వైప్ చేసుకోవడానికి స్మూత్గా ఉంది కానీ పర్ఫార్మెన్స్ విషయంలో స్మూత్గా లేదు అండ్ ఇంకొకటి గేమింగ్ విషయంలో అసలు సామ్సంగ్ తీసుకోమాకండి ఇదే నా లాస్ట్ సామ్సంగ్ ఫోన్ ఇంకా తీసుకుంటే హై ఎండ్ మొబైల్ తీసుకుంటానేమో కానీ ఇంకా బడ్జెట్లో సామ్సంగ్ మొబైల్ తీసుకోలేను ఎందుకంటే నాకు ఇది నచ్చలేదు అసలు ఆ అంటే ఎడిటింగ్ ఓకే ఎక్స్పోర్టింగ్ అండ్ రెండరింగ్ ఈ స్పీడ్ బాగుంది కానీ జస్ట్ నార్మల్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ డ్రాగింగ్ కానివ్వండి ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ చేసేటప్పుడు కానివ్వండి నా పాత ఫోన్ తీసుకోలేకపోయింది క్రాష్ అయిపోయింది కైన్ మాస్టర్ నేను యూస్ చేసేది
అది క్రాష్ అయిపోతూ ఉండేది. కొన్ని రోజులకి ఇంకా యాప్ ఓపెన్ అవ్వడం మానేసింది. అందుకని చెప్పని దాన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి మళ్ళీ అసెట్స్ అన్ని డౌన్లోడ్ చేసి పంచాయతీ అంతా ప్రతిసారి వద్దు. నెక్స్ట్ మైక్ కూడా ఒక్కొక్కసారి డిటెక్ట్ చేయకుండా ఓపెన్ కెమెరా యాప్స్ ఇవన్నీ తలకనే పోయిపోయింది. ఆ ఫోన్ 2 ఇయర్స్ పైన 2 ఇయర్స్ దాకా యూజ్ చేసినట్టున్నాను. సో ఆ కష్టం అంతా ఎందుకు అని చెప్పని ఆ ఫోన్ ఇచ్చేసి ఇంక ఈ ఫోన్ తీసుకున్నాను. పెద్దగా మ్యాక్సిమం ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ప్రాసెసర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా దీంతో సఫర్ అవుతున్నాను. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, గేమింగ్ అసలు హ్యాండిల్ చేయలేకపోతుంది, ఎడిటింగ్ అప్పుడు కూడా అప్పుడప్పుడు ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 6 GB వేరియంట్ తీసుకుని తప్పు చేశాను, 8 GB వేరియంట్ తీసుకోవాల్సింది. సో నా రియల్మీ ఎక్స్ 2 8 GB వేరియంట్, అందుకని చెప్పని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేది అది. సో ఇప్పటికీ చాలా మిస్ అవుతున్నా. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ఒకసారి ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ గెలాక్సీ F62 నాకు ప్రైసింగ్ వచ్చేసరికి ఇది ఆఫర్ సేల్స్లో 19,000 రూపాయలు అయితే ఉంది, 18,999 రూపాయలు ఉంది. అండ్ ఆ 18,999 రూపాయలు నాకు 8,650 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఇచ్చారు. సో ఊరికే ఏమి ఇవ్వలేదు, నా రియల్మీ X2ని వాళ్ళకి ఇచ్చాను కాబట్టి 8,600 రూపాయలు డిస్కౌంట్ అయితే వచ్చింది. ఇంకా మిగతా 10,449 రూపాయలు మనకి ఈఎంఐ కింద పెట్టడం జరిగింది ఒక 9 మంత్స్కి. ఈఎంఐ కరెక్ట్గా కట్టాలంటే మీరు వ్యూస్ కరెక్ట్గా ఇవ్వాలి. సో మీ చేతుల్లో ఉంది, క్వాలిటీ ఇవ్వాల్సింది నా చేతుల్లో ఉంది. సో మీరు ఇస్తారు ఆ నమ్మకం నాకుంది. సో ఇది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.